Audio Jungle. Hello friends, welcome back to our channel. ఈ వీడియోలో మనము జగనన్న అమ్మ ఒడికి సంబంధించిన గ్రీవెన్స్ ని ఏ విధంగా రైస్ చేయాలని తెలుసుకుందాం. దాంతో పాటు 6 స్టెప్ వాలిడేషన్ అంటే ఏంటి అండ్ ఏ విధంగా గ్రీవెన్స్ అనేది రైస్ చేయాలని ఒక బ్రీఫ్ ఐడియా అది ఈ వీడియోలో నేను మీకు ఇస్తాను. సో ముందుగా గ్రీవెన్స్ అనేది డిజిటల్ అసిస్టెంట్ యొక్క గ్రామ వార్డ్ సచివాలయం లాగిన్ నుంచి చేయాల్సి ఉంటుంది, అంటే ఓల్డ్ పోర్టల్లో చేయాల్సి ఉంటుంది. సో విలేజ్లో అయితే డిజిటల్ అసిస్టెంట్ అండ్ వార్డ్లో అయితే వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ లాగిన్ ఓపెన్ చేయాలి. సో ఇందులో మనము అదర్ సర్వీసెస్ యూజ్ చేసి ఓల్డ్ పోర్టల్కి రీడైరెక్ట్ అవ్వాలి. సో నవశకం బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అనేది జిఎస్డబ్ల్యూఎస్ ఓల్డ్ పోర్టల్ ఉంటుంది కాబట్టి అందులోకి రీడైరెక్ట్ అవ్వాలి. సో ఇక్కడ మనకి నవశకం బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అని ఉంది, అందులో ఫస్ట్ ఆప్షన్ చెక్ స్టేటస్ అండ్ క్రియేట్ ఎ గ్రీవెన్స్ అని ఉంటుంది. సో ముందుగా మనం ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ ఎన్బిఎం అంటే ఏంటంటే, సపోజ్ ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ వస్తుంటే దానికి మనకి ఏమన్నా ప్రాబ్లం ఉంటే మనం ఒక ప్రాబ్లం రైజ్ చేసే ఆప్షన్ మాత్రమే ఇది. సో ఇందులో ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి ముందుగా. సో ఆధార్ నెంబర్ అనేది మదర్ది ఎంటర్ చేయండి. సో మదర్ది ఎంటర్ చేశాక స్కీమ్ టైప్ వచ్చేసి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ స్కీమ్స్ ఉంటాయి, ప్రతి స్కీమ్కి మనం గ్రీవెన్స్ రైజ్ చేయొచ్చు. బట్ నేను ఈ వీడియోలో మెయిన్గా అమ్మఒడి మీద ఫోకస్ చేస్తాను. సో అమ్మఒడి సెలెక్ట్ చేసుకున్నాక సెలెక్ట్ ఇయర్ అనేది 2000 లేటెస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయండి. సో గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే సో ఆ ఆధార్కి సంబంధించిన హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డీటెయిల్స్ వస్తాయన్నమాట. సో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అంటే వాలంటీర్ మొబైల్లో ఎవరైతే మ్యాపింగ్ చేసుకుంటారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ అక్కడ కనిపిస్తాయి మనకి. సో అందులో టోటల్గా 6 స్టెప్ వాలిడేషన్ అనేది జరుగుతుంది. సో ప్రీవియస్లీ 6 స్టెప్ వాలిడేషన్ అనేది ఆర్టీజీఎస్తో చేసేవాళ్ళు, అంటే డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి లింక్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాలిడేషన్ అనేది జిఎస్డబ్ల్యూఎస్ఏ చేస్తుంది, అంటే ప్రతి 1 or 2 మంత్స్కి ఒకసారి డేటాను తీసుకొని మొత్తం ఏదైతే క్రైటీరియా ఉంటుందో వెట్లాండ్ కానీ డ్రైలాండ్ కానీ ప్రాపర్టీ వెహికల్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ తర్వాత పవర్ కన్జంప్షన్ కానీ, సో ఏవైతే వాలిడేషన్ క్రైటీరియా ఉంటుందో అది డేట్ అనేది ఆటోమేటిక్గా మనం డైరెక్ట్గా తీసుకొని పర్టికులర్ 1 మంత్కి ఒకసారి డేట్ అనేది అప్డేట్ చేస్తున్నారు. సో దట్ ఏమవుతుందంటే డేటా అప్డేషన్ క్విక్ త్వరగా అయిపోతుంది అండ్ ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకి వాళ్ళైతే స్కీమ్స్ లాస్ అవ్వకుండా ఉంటుందని ఆ ఉద్దేశంతో ఈ విధంగా చేశారు. దాంతోపాటు స్కీమ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ 2019 నుంచి ఏవైతే స్కీమ్స్ వచ్చాయో, ఒక పర్టికులర్ హౌస్ హోల్డ్లో ఎవరైతే మెంబర్స్ ఉంటారో, ఏ స్కీమ్ వచ్చింది అండ్ ఏ ఇయర్ ఎంత అమౌంట్ క్రెడిట్ అనేది కూడా కనిపిస్తుంది. దాంతోపాటు అప్లికేషన్ స్టేటస్ అని ఉంటుంది అండ్ తర్వాత ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్. సో ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్ అంటే ఏం లేదు, సపోజ్ ఒక సిటిజన్ వచ్చాడు, ఆ సిటిజన్కి ఒక పర్టికులర్ స్కీమ్ ఎలిజిబులా కాదని చెక్ చేసుకోవాలనుకుంటున్నాడు. సో ఈ క్యాలిక్యులేటర్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. దానికి ఒక ప్రతి స్కీమ్కి ఒక క్రైటీరియా ఉంటుంది, ఆ క్రైటీరియా ప్రకారం మొత్తం కనిపిస్తుంది ఎలిజిబులా కాదని. అండ్ దాంతోపాటు సపోజ్ ఏదైనా మనకి ఈ విధంగా సపోజ్ నేను ఇప్పుడు తీసిన ఎంప్లాయీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అనమాట. సో గవర్నమెంట్ ఎంప్లాయీ అని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ సిఎఫ్ఎంఎస్ ఐడి రిఫ్లెక్ట్ అవుతుంది. అదేవిధంగా పవర్ కన్జంప్షన్కి సంబంధించి ఒక గ్రీన్ హైపర్ లింక్ అనేది ఉంటుంది, దాని మీద క్లిక్ చేయగానే ఆ పవర్ అనేది ఎన్ని మీటర్స్కి లింక్ అయినాయి అండ్ అది డొమెస్టిక్ టైపా లేకపోతే ఇండస్ట్రియల్ టైప్ అనేది కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ విధంగా ఎన్ని మీటర్స్ ఉన్నాయనేది కనిపిస్తుంది. సో ఈ విధంగా మనము మొత్తం మన వాలిడేషన్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది టోటల్గా నవశకం బెనిఫిషియరీ మేనేజ్మెంట్ మాడ్యూల్ అండ్ దీంట్లో మనం గ్రీవెన్స్ ఎలా రైజ్ చేయాలి. సో ముందుగా మనము ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాక మనకి ఇక్కడ గ్రీవెన్స్ టైప్ ఉంటుంది. సో ఇందులో టోటల్గా మెయిన్గా అయితే గ్రీవెన్స్ ఉండేవి ఇదివరలో, ఏజ్ కానీ జెండర్ కానీ క్యాస్ట్ కానీ ఫోర్ వీలర్ కానీ అర్బన్ ప్రాపర్టీ ఎలక్ట్రిసిటీ అండ్ ల్యాండ్. సో ఇది ఏంటంటే ఏమన్నా మనకు అక్కడ కనిపించే డేటాలో ఏదైనా డిస్క్రిపెన్సీ ఏదైనా ప్రాబ్లం ఉంటే మనము ఈ గ్రీవెన్స్ రైజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత కొన్ని స్కీమ్ స్పెసిఫిక్ ఉన్నాయన్నమాట, అంటే అమ్మఒడి స్పెషల్గా ఈ మాడ్యూల్ అనేది దీంట్లో కొన్ని కొత్తగా ఆప్షన్స్ యాడ్ చేశారు. సో అందులో బేసిక్గా అమ్మఒడి ఏవైతే జూన్ 21 మనకి రిలీజ్ చేస్తున్నారో దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే రైజ్ చేయడానికి ఈ కొన్ని ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ చేస్తారన్నమాట. సో ఈ ఆప్షన్స్ అనేవి మనం ఒకసారి చదివితే మనకి అర్థమవుతుంది అనమాట, క్లియర్గా ఈజీగానే ఉంటుంది. సో ఏ ఆప్షన్ ఎప్పుడు వాడడం అనేది ఒక బ్రీఫ్ ఐడియా నేను మీకు ఇస్తాను. సో సపోజ్ ఇక్కడ మనం అమ్మఒడి అనేది హౌస్ హోల్డ్ డేటా బేస్ తీసుకొని అయితే చేయలేదు అండ్ ఓన్లీ రైస్ కార్డ్కి సంబంధించిన డేటాని తీసుకొని మాత్రం, అంటే ఒక చైల్డ్ ఒక మదర్ ఒకటే రైస్ కార్డు ఉన్నారు లేదా అన్న ఆ డేటా తీసుకొని మాత్రమే చేశారనమాట. సో ఒకసారి మీరు ఆప్షన్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది, నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఇక్కడ చిల్డ్రన్ ఆర్ మదర్ వర్ నాట్ ఇన్ సేమ్ రైస్ కార్డ్, సపోజ్ వాళ్ళిద్దరు ఒక రైస్ కార్డు లేకపోతే ఒక్కొక్కరు ఒక రైస్ కార్డు ఉంటే అప్పుడు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ సపోజ్ చిల్డ్రన్ మదర్ ఆర్ గార్డియన్ హ్యావింగ్ సేమ్ యూఐడి, అంటే స్కూల్లో ఎంటర్ చేసేటప్పుడు ఇద్దరికి ఒకటే ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే వాళ్ళకి ఈకేవైసీ చేయడానికి పాసిబిలిటీ ఉండదు, అలాంటప్పుడు ఈ గ్రీవెన్స్ రైజ్ చేయాలి.
సో అదే విధంగా చైల్డ్ ఇస్ ఎలిజిబుల్ బట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ ఇన్ ఎలిజిబుల్ అండ్ ఎలిజిబుల్ లిస్ట్. సపోజ్ వాళ్ళు ఎలిజిబుల్ బట్ వాళ్ళు ఇది ఏ విధంగా లిస్ట్లో రాకపోతే, నేమ్ రాకపోతే వాళ్ళు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా మదర్ ఆర్ గార్డియన్ ఎవరైనా డెత్ అయితే చనిపోయినప్పుడు కూడా మనం ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని రైస్ చేయాలి. తర్వాత అనేబుల్ టు డూ ఆధార్ అథెంటికేషన్, కొంతమందికి వేళ్ళు అరిగిపోయినా లేకపోతే బయోమెట్రిక్ అథెంటికేషన్ తీసుకోలేకపోతున్నా అలాంటి కేసెస్లో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత మదర్ ఆర్ గార్డియన్ ఈజ్ నాట్ అవైలబుల్, అంటే సపోజ్ వాళ్ళు ఎక్కడన్నా కువైట్లో కానీ ఎక్కడైనా వర్క్ చేస్తుంటే వాళ్ళకి ఈ గ్రీవెన్స్ రైస్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత వన్ చైల్డ్ వన్ బెనిఫిట్, ఇదేంటంటే సపోజ్ ఒక మదర్కి ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ఉంటే ఒకరికి మాత్రమే అమ్మ ఒడి వర్తిస్తుంది. ఒకవేళ అలాంటి కేసు ఏదైనా వస్తే ఈ ఆప్షన్ రైస్ చేస్తే, అంటే ఎవరికైనా ఒకరికి కూడా బెనిఫిట్ కాకపోతే ఈ ఆప్షన్ రైస్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత ఎలిజిబుల్ బట్ నాట్ కేమ్ ఇన్ ఈకేవైసీ, అంటే వాళ్ళు ఎలిజిబుల్ బట్ ఈకేవైసీ రాలేదని అలాంటి వాటికి ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మనము గ్రీవెన్స్ రైస్ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి మీరు ఆప్షన్స్ అన్నీ చదవగానే ఏ ఆప్షన్ ఏ కేసు అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది. దానికి తగ్గ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకొని గ్రీవెన్స్ రైస్ చేయాల్సి ఉంటుంది. సో ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక బెనిఫిషరీ సాటిస్ఫైడ్ దగ్గర ఒక ఆప్షన్ ఉంటుంది, ఎస్ ఆర్ నో అని. అండ్ దాంతోపాటు ఇప్పుడు మనం మదర్ ఆధార్ నెంబర్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. సపోజ్ ఏదైనా మదర్ ఆధార్ కార్డ్ నెంబర్ తప్పించినా లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉన్నా అక్కడ మీరు కరెక్ట్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత చైల్డ్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. సపోజ్ బెనిఫిషరీ సాటిస్ఫై అయితే ఎస్ అని చెప్తే గ్రీవెన్స్ క్లోజ్ అయిపోతుంది. ఒకవేళ బెనిఫిషరీ సాటిస్ఫై కాకపోతే నో అని పెట్టాలి. మనం ఇప్పుడు అమ్మఒడి గ్రీవెన్స్ రైస్ చేసేటప్పుడు బెనిఫిషరీ సాటిస్ఫైడ్ దగ్గర నో అనే పెట్టాలి. తర్వాత అక్కడ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, మొబైల్ నెంబర్. అండ్ తర్వాత చైల్డ్ ఐడి అనేది స్కూల్ రికార్డులో వాళ్ళకు ఒక ఐడి ఉంటుంది, ఆ ఐడి నెంబర్ మనం ఎంటర్ చేయాలి. తర్వాత రైస్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. అండ్ తర్వాత రికమెండేషన్ ఆర్ రిమార్క్స్ అనేది, దాని మీద ఏదైనా రిమార్క్స్ ఆర్ రికమెండేషన్స్ని మనం ఎంటర్ చేసి గ్రీవెన్స్ని రైస్ చేయాలి. సో వన్స్ గ్రీవెన్స్ రైస్ చేయగానే, ఇది వన్ స్టెప్ ప్రాసెస్ అన్నమాట. సో గ్రీవెన్స్ రైస్ చేయగానే ఆటోమేటిక్గా అది జిఎస్డబ్ల్యూఎస్కి వెళ్తుంది. వాళ్ళు దాన్ని మళ్ళీ ఒకసారి వ్యాలిడేట్ చేస్తారు, అంటే మనం ఇచ్చిన గ్రీవెన్స్ టైప్ అనేది వాళ్ళు చెక్ చేసుకొని వాళ్ళు వ్యాలిడేట్ చేస్తారు. సో వన్స్ ఆ వ్యాలిడేషన్ అంతా కరెక్ట్గా ఉంది అండ్ వాళ్ళు ఎలిజిబుల్ అనిపిస్తే వాళ్ళు మళ్ళీ ఏదైతే వాలంటీర్ మొబైల్లో ఈకేవైసీ చేయడానికి మాడ్యూల్ ఉందో ఆ మాడ్యూల్లోకి మళ్ళీ వాళ్ళు పుష్ చేస్తారు. సో దట్ మళ్ళీ వాళ్ళు ఈకేవైసీ చేస్తారు అండ్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో ఈ కంప్లీట్ ప్రాసెస్ అనేది మనము జూన్ 6, 2022 ఈ 3-4 డేస్లో మనం కంప్లీట్ చేస్తే, ఏదైతే నెక్స్ట్ మనకి రిలీజ్ అవుతుందో జూన్ 21కి, ఆ రోజు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. ఒకవేళ మీరు కొంచెం డిలే చేసి జూన్ 6 తర్వాత మీరు ఒకవేళ ఈకేవైసీ చేస్తే వాళ్ళ అమౌంట్ అనేది నెక్స్ట్ డిసెంబర్లో అలా బయన్యల్ స్కీమ్కి బెనిఫిట్ ఉంటుంది కదా, ఆ టైంలో మనకి డిసెంబర్ ఆ టైంలో వాళ్ళకి అమౌంట్ క్రెడిట్ ఉంది. సో దట్ అప్పుడు వాళ్ళకి అమౌంట్ క్రెడిట్ అవుతుంది. సో మీరు ఏం చేస్తారంటే త్వరగా వీలైనంత త్వరగా గ్రీవెన్స్ అనేది రైజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.